Hi friends, meer chustunnaru Nfornitya Chanel. Ee channel lo jobs sambandhinchi, education sambandhinchi all competitive level la prepare ayye vaari kosam anni vivaralu meeku ee channel lo andinchadam jarugutundi. Evaraithe kottaga chustunnaro maa channel ni subscribe cheskondi. Friends, meeku ee video lo vachese manaku ee roju Panchayat secretary sambandhinchi court lo case anedi bench pai ki raavadam jarigindi. టైం వచ్చేసి 2:20 బెంచ్ పైకి రావడం జరిగింది. అక్కడ అసలు వాదనలు ఏం జరిగినాయి దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. పంచాయతీరాజ్ సెక్రటరీ సంబంధించి కోర్టులో కేసు వివరాలు మనకు గవర్నమెంట్ అడ్వకేట్ గారు ఈ వివరాలను వివరించడం జరిగింది. అవి ఏమనగా మనకు ఇంతకుముందు వివరించినవే పాత విషయాలనే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వివరించడం జరిగింది. ఇంగ్లీష్లో ఇచ్చిన క్వశ్చన్లకు సంబంధించి దానికి ఎక్స్ప్లెనేషన్ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా చేసి స్పోర్ట్స్ కోటకు సంబంధించి రిజర్వేషన్లు దానికి సంబంధించి వివరించడం జరిగింది. కొన్ని క్వశ్చన్లు తెలుగులో బదులు ఇంగ్లీష్లో ఇవ్వడం పైన దాని గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ వివరాలు అనేటివి మళ్ళీ హియరింగ్ వచ్చేసి 23/2019 వాయిదా వేయడం జరిగింది. ఈరోజు వాదనలు వచ్చేసి మళ్ళీ ఏమి జరగలేదు. 23/2019 వచ్చేటువంటి పూర్తి వివరాలను ఆ రోజు జరిగిన ఇన్ఫర్మేషన్ను మీకు వీడియోలో అందించడం జరుగుతుంది. కేసు వివరాలు కోర్టు నెంబర్ 33 దానికి సంబంధించి జస్టిస్ అభినంద్ కుమార్ షావేలి వినడం జరిగింది. ఒకసారి మన కేసు అనేది చూడండి, దీంట్లో డౌన్లోడ్ చేసిన దాంట్లో 110 నుంచి 120 వరకు పంచాయతీరాజ్ సెక్రటరీ కోర్టు కేసు సంబంధించి ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీ కార్యదర్శుల గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది, దాంట్లో ఒకసారి చూడండి. రోడ్డుపై చెత్త వేస్తే 500 ఫైన్ అని ఉంది, దాంట్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే 1000 రూపాయలు, గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే 2000, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. లోక్సభ ఎన్నికలు ముగిసాక కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పక్కగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పంచాయతీలన్నీ మురికి కూపల్లా ఉన్నాయని, వీటిని మార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నియమితులైనటువంటి 9500 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని అన్నారు. లేదంటే 3 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ను రెన్యువల్ చేయబోమన్నారు. అవసరమైతే పంచాయతీరాజ్ శాఖను తన వద్దే పెట్టుకుంటానని సీఎం చెప్పారు. చూడండి, జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీ కార్యదర్శుల గురించి మనం సీఎం గారు ఏ విధంగా చెప్పడం జరిగింది ఒకసారి చూడండి. అతను 3 ఏళ్ళు ప్రొవిషనరీ పీరియడ్లో కరెక్ట్ చేయకపోతే రెన్యువల్ చేయమని డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అవసరమైతే పంచాయతీరాజ్ శాఖను తన వద్దనే పెట్టుకుంటా అన్నారు. కావున కొత్తగా జాయిన్ అయ్యే వారు పంచాయతీరాజ్ సెక్రటరీ ఉద్యోగస్తులు 3 సంవత్సరాలు ఖచ్చితంగా మనం వాళ్ళు చెప్పిన విధంగానే వర్క్ చేయాల్సి వస్తుంది. లేకుంటే ఇలాంటి నిబంధనలు పెట్టి అభ్యర్థులను భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.